యూట్యూబ్ నుండి కొత్తగా మూడు అప్డేట్స్ వచ్చాయి. మూడు కూడా చాలా చాలా అద్భుతమైన అప్డేట్స్. అందులో రెండు అప్డేట్స్ అయితే 100% గ్యారంటీగా నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు వీటిని అర్థం చేసుకుంటే మీ వ్యూస్ని ఈజీగా పెంచుకోవచ్చు. అలాగే ఇంకొకటి వచ్చేసరికి మానిటైజేషన్కి రిలేటెడ్ది, వాటి గురించి వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క అప్డేట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఇక మనం టాపిక్లో వెళ్ళినట్లయితే, యూట్యూబ్ నుంచి వచ్చిన మొదటి అప్డేట్ ఏంటో తెలుసా? మనం యూట్యూబ్లో వీడియో చేసినప్పుడు అందులో అనలిటిక్స్లో వెళ్తే అంతకుముందు మనకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే యావరేజ్ రిటెన్షన్ అనేది ఓన్లీ అందరు ఆడియన్స్కి కలిపి ఇంత వచ్చింది, ఇంత టైం చూస్తున్నారు అనుకుంటూ మనకు చూపించేది. బట్ యూట్యూబ్ ఇంకొక వారం లోపు ఒక అప్డేట్ అయితే తీసుకొని రాబోతుంది. అందులో క్లియర్గా మనకు మన సబ్స్క్రైబర్స్ ఎన్ని నిమిషాలు చూస్తున్నారు, అలాగే నాన్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారు, అలాగే ఎంత రిటెన్షన్ ఇస్తున్నారు అంటే ఎంత టైం కేటాయిస్తున్నారు, అలాగే న్యూ వ్యూవర్స్ ఎంత టైం కేటాయిస్తున్నారు, అలాగే రిటర్నింగ్ వ్యూవర్స్ ఎంత టైం కేటాయిస్తున్నారు. నాలుగు సెగ్మెంట్స్ కూడా సపరేట్. వీటిని అన్నిటిని కూడా మనకు క్లియర్గా చూపించడం ద్వారా మనకు సింపుల్గా తెలిసిపోతుంది సబ్స్క్రైబర్స్ ఇంతే చూస్తున్నారు అంటే ఒక 4 నిమిషాల వీడియోని వాళ్ళు 2 నిమిషాలు చూస్తున్నారు, అలాగే నాన్ సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి నిమిషమే చూస్తున్నారు, అలాగే న్యూ వ్యూవర్స్ వచ్చేసరికి అసలు 1 మినిట్ కూడా చూడట్లేరు. ఈ విధంగా మనకు అర్థం చేసుకున్నట్లయితే వాళ్లకు న్యూ వ్యూవర్స్కి నచ్చే విధంగా మనం అప్డేట్ చేసుకోగలుగుతాం మన కంటెంట్ని. లేకపోతే న్యూ వ్యూవర్స్కి నచ్చి మన రిటర్నింగ్ వ్యూవర్స్కి నచ్చలేదనుకోండి, వాళ్ళకు అనుగుణంగా మనం అప్డేట్ చేసుకునే విధంగా ప్రయత్నిస్తాం. అలాగే సబ్స్క్రైబర్స్కి నచ్చి నాన్ సబ్స్క్రైబర్స్ నచ్చకపోతే వీటిని అన్నింటినీ మనం బేస్ చేసుకొని మన కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం 100% ప్రయత్నిస్తాం. ఇవన్నీ కూడా మనకు అనలిటిక్స్లో మనకు studio.youtube.com ఉంది కదా, అందులో అడ్వాన్స్డ్ మోడ్లో అనలిటిక్స్లో చూపించడం జరుగుతుంది. వితిన్ 1 వీక్లో ఈ అప్డేట్ తీసుకొస్తామని అయితే యూట్యూబ్ ప్రకటించడం జరిగింది. చాలా చాలా మంచి అప్డేట్. సెకండ్ అప్డేట్ వచ్చేసరికి మనం యూట్యూబ్ ఛానల్లోకి ఎందులోకి వెళ్ళినా కూడా ఫర్ యూ అని కనిపిస్తుంది. ఇప్పుడు అంటే మనం ఎనబుల్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నా ఛానల్లోకి వచ్చారు అనుకోండి, ఫర్ యూ అనేది కనిపిస్తుంది. ఫర్ యూ అని అంటే ఇప్పుడు ఎవరైనా వ్యూవర్స్ వాళ్ళు మన ఛానల్కి వచ్చినప్పుడు వాళ్ళకు నచ్చిన కంటెంట్ మన ఛానల్లో ఉన్నట్లయితే వాళ్ళకి డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ యూట్యూబ్ ఇంకో అప్డేట్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఏంటి అనంటే నువ్వు అక్కడ ఫర్ యూని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చట. అంటే వచ్చిన ఆడియన్స్కి ఏ వీడియోస్ చూపించాలి, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చూపించాలి, అలాగే ఒకవేళ అలా కాకుండా నువ్వు పర్టికులర్గా ఈ వీడియోస్ మాత్రమే చూపించాలనుకుంటే ఆ విధంగా కూడా నువ్వు చూపించవచ్చు. కానీ లాస్ట్ 12 మంత్స్ లోపల అప్లోడ్ చేసిన వీడియో మాత్రమే అక్కడ నువ్వు ఫర్ యూలో సెలెక్ట్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. దీని ద్వారా ఏంటి అని అంటే నీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు, టైప్స్ ఆఫ్ వీడియోలలో నీకు నచ్చిన టైప్ చూపించవచ్చు. కాబట్టి వచ్చిన ఆడియన్స్ నీ కంటెంట్కి నువ్వు అనుగుణంగా చేసుకునే విధంగా అయితే ఉంటుంది. ఇది సింపుల్, చాలా చాలా మంచి అప్డేట్ ఇది. అలాగే థర్డ్ అప్డేట్ ఎవరికంటే కేవలం మానిటైజేషన్ ఎనబుల్ అయిన వాళ్ళకు మాత్రమే. మానిటైజేషన్ ఎనబుల్ అయిన వాళ్ళకు వీడియో మనం అప్లోడ్ చేసిన తర్వాత చెకింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఎందుకనంటే అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా, లేకుంటే రీయూజ్ చేశామా, లేకపోతే ఇంకేమైనా కాపీరైట్ క్లైమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసి మనకు మానిటైజేషన్ గ్రీనా లేకుంటే ఎల్లోనా లేకుంటే రెడ్డా అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు ఇది చెకింగ్ అయిపోయిన తర్వాత, అంతకుముందు చెకింగ్ అయిపోయిన తర్వాత మనకు తెలిసేది కాదు, మనం దాన్ని చూసుకుంటూ కూర్చోవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటి అంటే మనకు చెకింగ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ మనకు డైరెక్ట్గా నోటిఫికేషన్ పంపిస్తానైతే చెప్తుంది. అది పంపించాలంటే మీరు సెట్టింగ్ కూడా చేసుకోవాలని అయితే చెప్తుంది. అది ఏ విధంగా చేసుకోవాలి అంటే వైటి స్టూడియో యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్లో పైన లోగో కనిపిస్తుంది కదా, లోగో మీద జస్ట్ క్లిక్ చేయాలి. లోగో మీద క్లిక్ చేయగానే మనకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షనే పుష్ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. పుష్ నోటిఫికేషన్ మీద మనం క్లిక్ చేయగానే అందులో మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు అన్నింటినీ ఎనబుల్ చేసుకోవాలనుకుంటే ఎనబుల్ చేసుకోండి, లేకపోతే వీటి గురించి తెలియకుంటే ఒక సపరేట్గా ఒక వీడియో చేయన్నా వీటి అన్నిటి నోటిఫికేషన్ గురించి అని చెప్తే నేను వీడియో కూడా చేస్తాను. కానీ మనకి ఇందులో అవసరం ఉన్నది ఏంటి అంటే ఈ దీనికోసం అంటే పర్టికులర్గా ఈ మానిటైజేషన్ మన చెకింగ్ కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్ రావాలి అని అంటే
మనకు కింద నుంచి సెకండ్ ఆప్షన్ పాలసీ అని ఉంటుంది. ఓకేనా? పాలసీ మీద నువ్వు అది కనుక ఎనబుల్ చేసుకున్నట్లయితే మనకు అన్ని అంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్, కాపీరైట్ స్ట్రైక్స్ గురించి అన్నిటి గురించి కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే మానిటైజేషన్ సంబంధించినవన్నీ కూడా డైరెక్ట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటి అని అంటే మనకు కంప్లీట్ అవ్వగానే మన టైం వేస్ట్ అవ్వకుండా మనం డైరెక్ట్గా ఓపెన్ చేసుకునే విధంగా, మనం డైరెక్ట్గా పబ్లిక్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. ఈ మూడు అప్డేట్స్ కూడా చాలా చాలా అద్భుతమైన అప్డేట్స్. కానీ ఫస్ట్ సెకండ్ ఇదైతే ఇంకా ఇంకా అద్భుతమైన అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా. ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, అలాగే మీ అందరినీ ముందు నడిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్, బాయ్, జై హింద్, వందే మాత్రం, హరే కృష్ణ, రాధే రాధే.